హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ గురించిన కొన్ని మంచి విశేషాలు తెలుసుకుందామండి. ఈ కాలీఫ్లవర్ సి వైటమిన్ రిచ్ అన్నమాట. మనకి ఆ రోజుకి ఎంత కావాలో అంత సి వైటమిన్ మనకి 100 grams ఆఫ్ కాలీఫ్లవర్ తింటే మనకి 100% సి వైటమిన్ వచ్చేస్తుందంటే మన శరీరానికి కావాల్సినంత ఆ రోజు మనకి ఎంత సప్లిమెంట్ కావాలో అంత వచ్చేస్తుందంట. అంటే ఎంత రిచ్ ఆఫ్ సి వైటమినో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో దొరికే అదర్ వైటమిన్స్ ఏంటంటే వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, పొటాషియం, ఫోలేట్, ఐరన్, కాల్షియం అండ్ జింక్. ఇవి వరకు మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు దొరుకుతాయండి కాలీఫ్లవర్ నుంచి. ఇది మంచి రిచ్ ఆఫ్ ఫైబర్ని కలిగి ఉంటుంది. ఈ రిచ్ ఆఫ్ ఫైబర్ని కలిగి ఉండటం వలన మనకి ఎప్పుడు టమ్మీ ఫిల్లింగ్గా అనిపిస్తుందండి. సో అందుకని ఎక్కువ డైట్ ప్రోగ్రామ్స్లో కాలీఫ్లవర్ని, కాలీఫ్లవర్ రైస్ని వాడుతూ ఉంటారనమాట. మనకి క్యాలరీస్ కూడా చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి. మనకి తర్వాత రోజువారీ దొరికే కావాల్సిన వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి రిచ్గా మనకి శరీరానికి ఇవ్వటం వలన, అండ్ ఇందులో రిచ్ ఆఫ్ ఫోలేట్ కూడానండి కాలీఫ్లవర్ అనేది. సో ఇవన్నీ మనకి కాలీఫ్లవర్ నుంచి వచ్చే మంచి లక్షణాలు అన్నమాట. సో అందుకని మనం డైలీ ఒక పార్ట్గా మనం కాలీఫ్లవర్ని ఎట్లా తినాలి, ఇంత మనకి న్యూట్రిషన్ ఉండేదాన్ని. సో అట్లా కాలీఫ్లవర్ రైస్ని మనం వాడుతున్నాము. ఎవరైతే కార్బోహైడ్రేట్స్ని మీరు తీసేయాలి మీ ఫుడ్ నుంచి అనుకుంటున్నారో, కార్బోహైడ్రేట్స్కి బదులు మీరు ఈ కాలీఫ్లవర్ రైస్ని తినొచ్చు అనమాట. రైస్ తింటేప్పుడు మీరు అన్నం తిన్నారనుకోండి, అన్నం తింటే మీకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి కదా. అట్లా కాకుండా మీరు కీటోలోకి వెళ్ళిపోతారు కదా, కీటోలోకి వెళ్ళిపోయినప్పుడు కీటో డైట్ వాళ్ళకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ 0 ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు ఈ కాలీఫ్లవర్ రైస్ చాలా బెస్ట్ సోర్స్ ఆఫ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి పనికొస్తుంది అనమాట. సో నేను ముందుగా ఇవన్నీ చెప్పాను కదా మీకు, హై ఇన్ ఫైబర్ అండి. ఫైబర్ ఉండటం వలన మనకి ఎక్కువ ఆకలి ఉండదు. గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో చాలా ఉపయోగపడుతుంది. అట్లానే మనకి లో కార్బ్ ఆల్టర్నేటివ్ టు గ్రెయిన్స్ అండ్ లెగ్యూమ్స్, మనకి పప్పుధాన్యాలు, గింజలు అవి వాటికి ఆల్టర్నేటివ్గా కూడా మనం ఈ కాలీఫ్లవర్ని వాడొచ్చండి, కాలీఫ్లవర్ రైస్ని వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది ఎట్లా చేయాలో మనం ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఈ 4 కాలీఫ్లవర్ కలర్స్ చూసారండి, ఇవి కొన్ని దేశాల్లో పండిస్తున్నారంట, మన దేశంలో అయితే లేవు. ఇలాంటివి ఉంటే మనకు కూడా బాగుండని అనుకున్నా నేను, ఎందుకంటే ప్రతి కలర్ పిగ్మెంట్ నుంచి మనకి కొంత డిఫరెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతూ ఉంటాయన్నమాట. సో అట్లాంటి వాటిల్లో ఈ పర్పుల్ క్యాబేజ్ కానీ, ఎల్లో కానివ్వండి, గ్రీన్ క్యాబేజ్ కానివ్వండి, ఇవి మనకి చాలా మంచి, గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. సో ఇది మీకు జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనం రెసిపీ ఎట్లా చేయాలో చూద్దాం. ఏంటి బిందు కాలీఫ్లవర్ రైస్ అని చెప్పి వంకాయలు పెట్టిందని అనుకుంటున్నారా? నేను పొద్దున్న లెగ్గానే ఫస్ట్ చేసే పని ఇదే చేస్తానండి. నేను ఏం కూరలు వండుకోవాలి ఆ రోజున ముందు ఒక 2 టబ్స్ తీసుకుని, అందుకే అందరిని ఇలాంటి ప్లాస్టిక్ టబ్స్ కొనుక్కోమని చెప్తానండి. ఇవి బాగా నాకు కూరలు కట్ చేసుకోవడానికి, కూరలు కడుక్కోవడానికి, కూరలు నానబెట్టడానికి ఇట్లా చాలా హెల్పింగ్గా ఉంటాయండి. దాంట్లోకి సరిపడా కళ్ళుప్పు అండి, రాళ్ళుప్పు అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్, దాన్ని యాడ్ చేసేసుకుంటాను నేను. నా దగ్గర వెజిటబుల్ ప్యూరిఫైయర్ కూడా ఉంది, మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి నేను. ఇవాళ చూపిస్తే చాలామంది మాకు అది లేదు ఎట్లా అని అడుగుతారనమాట. అందుకని జస్ట్ ఏమీ లేని వాళ్ళకి ఎట్లా క్లీన్ చేసుకోవాలి కూరలు అనే దాని మీద నేను వాళ్ళు చూపిస్తున్నా మీకు. చూడండి, ఇది సాల్ట్ బాగా ముంచేసి ఒక 1-1.5 hours అట్లా వదిలేస్తాను. నాకు మళ్ళీ ఎక్సర్సైజ్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు వంట చేసుకోవడానికి నాకు రెడీగా ఈ కూరగాయలన్నీ ఉప్పులో నాని ఉంటాయన్నమాట. సో ఉప్పులో నానేయటం వలన మనకు పెస్టిసైడ్స్ అన్నీ కొంచెం రిమూవ్ అవుతాయి. కాలీఫ్లవర్ అనేది ఏంటంటే బాగా మందులో ముంచి డిప్ చేసి కెమికల్లీ హైలీ పాయిజనస్ మందుల్లోనూ వస్తుందన్నమాట. ఎందుకంటే క్యాబేజ్కి, కాలీఫ్లవర్కి ఉన్నంత పురుగు ఏ వెజిటబుల్కి కూడా రాదనమాట. సో అందుకని హైలీ పొల్యూటెడ్ అనమాట ఇది. సో ఎక్కువ ఉప్పు నీళ్ళు అండ్ వెనిగర్ కూడా వేయండి. ఒక 2 మూతలు వరకు వెనిగర్ వేసినా కూడా చాలా మంచిదనమాట. వెనిగర్ నా దగ్గర లేదు ఇవాళ యాక్చువల్గా. ఇదిగోండి వంకాయ పచ్చడి మీకు చూపించాను కదా ఫస్ట్లో నేను, చూడండి. ఎవరైనా చూడకపోతే కనుక ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను. ఈ వంకాయ పచ్చడి అసలు మోస్ట్ లైకింగ్ ఇదనమాట మా ఇంట్లో అయితేను, అందరికి ఇష్టమండి. మా ఫ్రెండ్స్ అయితే వంకాయలు పంపించి మరీ పచ్చడి చేసి ఏమని అడుగుతారనమాట, అంత ఇష్టం అనమాట అందరికీను, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఒక్కసారి చేశానంటే 3/4 kilo వంకాయల వరకు పచ్చడి చేస్తానమాట. దాని లింక్ కింద ఇస్తాను, మీరు చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడి అయితేను. ఇలా కాలీఫ్లవర్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అసలు ఇవాళ కాంబినేషన్గా నేను చేసుకుంటున్నాను అనమాట. తర్వాత కూడా పప్పు ఆకుకూర వండాను అండ్ వంకాయ టమాటా కూడా వండాను అనమాట, కొంచెం అది కొంచెం ఇది అట్లాగా. సో అందుకని నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను నేను. అంతేనండి, ఒక 1 hour నానబెట్టినాక మళ్ళీ దాన్ని తిరగేస్తానమాట కాలీఫ్లవర్ని. పైన వరకు తగిలింది కదా ఇప్పుడు సాల్ట్ వాటర్, ఇప్పుడు అడుగును కూడా తగులుతుంది అనమాట. బాగా నేను ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి మీకు వెనిగర్ అయ్యలేదు. మీరు వెనిగర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి ప్రతి వెజిటబుల్ ప్యూరిఫైయింగ్ క్లీనింగ్కిను.
ఇది నేను వాడే ఆయిల్స్ అండి. జస్ట్ ఒక చిన్న పార్ట్గా ఆయిల్స్ని చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇది వెనార్ అనే కంపెనీ నుంచి నేను ఆయిల్స్ వాడుతున్నాను. 100% ప్యూర్ న్యాచురల్ ఆయిల్స్ అనమాట. చూడండి, ఇక్కడ నో వాటర్ ఆర్ జాగరీ. మనకి చెక్కగానుగలు ఎంతసేపు మనకు నీళ్లు పోసి బెల్లం వేస్తే కానీ మనకు ఆయిల్ రాదనమాట. అందుకే మీకు అది ఏమవుతుందంటే మూకుళ్ళో పెట్టగానే ఆయిల్ ఏదైనా డీప్ ఫ్రైకి జస్ట్ పొంగొచ్చేస్తుందండి. ఆ పొంగి ఎందుకు వస్తుందంటే ఆ వాటర్ బెల్లం మూలన పొంగి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గర నేను కొనే ఆయిల్కి అయితే అసలు పొంగు కానీ అసలు ఎటువంటిది రాదండి. జస్ట్ మీరు మన ప్యాకేజింగ్ ఆయిల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. కానీ ప్యూర్ ఒరిజినల్ ఆర్గానిక్ ఆయిల్ అనమాట. ఇదంతాను చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే. రేటు కూడా చాలా రీజనబుల్ మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే. నాకు సాఫ్లవర్ అండ్ సన్ఫ్లవర్ రెండు చూపిస్తున్నాను చూడండి. నేను ఒక్క బాటిల్ తర్వాత మళ్ళీ అదర్ ఆయిల్ వాడేస్తాను అనమాట. నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడే నాలుగు రకాలు పెట్టుకుంటానండి ఇప్పుడు. మస్టర్డ్ ఆయిల్, ఈ సెస్మీ ఆయిల్ అండ్ సాఫ్లవర్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్, అట్లా నాలుగు మార్చి మార్చి వాడతా. మధ్య మధ్యలో కోకోనట్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటాను అనమాట. సో అట్లా నాకు డిఫరెంట్ ఆ రోజు అంటే ఏది కూడా సెకండ్ బాటిల్ ఉండదు నా దగ్గర. ఉందంటే కనుక డెఫినెట్గా నాకు అది తర్వాత వాడతానమాట. మధ్యలో ఇంకొక బాటిల్ వాడతానండి నేను వేరే డిఫరెంట్ ఆయిల్ని. ఇది వీళ్ళది ఎవరిదన్నా కావాలంటే మీకు సిటీలో మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఫోన్ చేసి అడగండి. ఫోన్ లింక్ కాదు, ఫోన్ నెంబర్ ఇస్తాను నేను. కావాలంటే మీకు సప్లై కావాలంటే వాళ్ళు మీరు ఫోన్ చేసి అడిగితే కనుక బెస్ట్ ఆయిల్స్ మీకు సప్లై చేయగలుగుతారు. మీరు ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీ అయితే మాత్రం ఒక గ్రూప్గా పెట్టేసుకోండి. పెట్టుకుని మీరు ఇట్లా అందరూ కావాలని దాంట్లో మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు మీకు డెలివరీ చేసేస్తారనమాట. ఒక బాటిల్కి రెండు బాటిల్కి వాళ్ళు చాలా దూరం రావాలంటే రాలేరు కదా. ఇది ఇది మస్టర్డ్ ఆయిల్ అండి. నేను చూసాను ఇప్పుడు ప్రస్తుతానికి మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నా. ఇది నాకు స్ప్రే బాటిల్ అనమాట. ఇది చాలా హ్యాండీగా ఉందండి. అందరూ కూడా ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఏమైనా ఉంటే కనుక ఒక బాటిల్ పెట్టుకోండి. కొన్ని కొన్ని రెసిపీస్లో నేను ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా, ఎక్కువ వేయకూడదు, బటర్ ఉండదు నా దగ్గర ఎప్పుడన్నా. జస్ట్ ఒక స్ప్రే కొడతానండి అంతే, నాకు ఆమ్లెట్ అయిపోతుంది అనమాట. ఎంత హ్యాండీగా ఉందో, దోశ మీద కానివ్వండి, చపాతి మీద కానివ్వండి, జస్ట్ ఒక స్ప్రే కొడితే అయిపోతుంది. చూసారా, ఇది కొన్ని చూపిస్తున్నాను. ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అండి. ఎంత బాగుంటున్నాయో నండి కూరలు అయితే. నేను అసలు ఇది అదని కాదు, నా కాలీఫ్లవర్ రైస్ కూడా ఇదే వేసేసుకుంటాను అనమాట. ఒక్కోసారి బటర్ వేస్తా, ఒక్కోసారి ఇదే వేస్తాను. చపాతీలు కాల్చుకుంటామండి, మీరు దోశలు వేసుకోండి. అసలు దేంట్లో కూడా ఇవాళ మినప్రొట్టు వేసానండి. మినప్రొట్టు కూడా ఆవనూనెతో వేసాను నేను. అసలు ఏమాత్రం తేడా ఉండదండి. బయట కొనుక్కున్న ఆవనూనె అయితే అసలు భరించలేమండి వాసన అయితేను. కానీ వీళ్ళది ఏంటంటే చాలా ఒరిజినల్ ప్యూర్ ఆయిల్స్ అనమాట. చాలా బాగుంటున్నాయండి ఆయిల్స్ అయితే. నా ద్వారానే దగ్గర దగ్గర వాళ్ళకి ఒక 100 లీటర్స్ వరకు పర్ మంత్ వాళ్ళు సేల్ చేసుకోగలుగుతున్నారండి. చాలా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట. చాలా చక్కగా మంచి క్వాలిటీ ఇస్తున్నారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండాను. నేను వీలైతే వాళ్ళతో కూడా నేను ఒక ఇంటరాక్షన్ సెషన్ పెడదామని అనుకుంటున్నాను. కాకపోతే తను పాప డెలివరీ అయ్యిందనమాట తను, అందుకని కొంచెం ఆగుతున్నాను నేను. అదిగోండి, అట్లా నేను ఫెన్నెల్ పెట్టి దాంట్లోంచి పోసేస్తాను అనమాట. బాటిల్ ఎట్లా నింపుకుంటున్నాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి మీకు నేను. గరాట్ లాంటిది కావాలంటే కనుక నేను ఐకియాలో కొనుక్కున్నాను. మీరు ఎవరైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. రెండు పెద్ద గరాటు, చిన్న గరాటు రెండు సెట్గా అమ్ముతున్నారు అనమాట అక్కడ. నాకు బయట కొనుక్కునే గరాటల కంటే ఈ గరాట చాలా బాగుందన్నమాట. బయట కొనుక్కునేది అయితే చేతితో పనం కొంచెం ఎత్తి పట్టుకోవాలండి. పట్టుకోకపోతే నూనె అంతా బయటికి పొంగిపోతుంది అనమాట. ఇది అలా ఉండదు, దానికి కొంచెం ఒక లైన్ లాగా ఇస్తాడు. ఆ లైన్లో నుంచి ఎయిర్ వెళ్తూ ఉంటుంది అనమాట లోపలికి. బాగుందండి ఇది. అంతేనండి, ఈ రెండు నాకు డైలీ యూజ్ ఆయిల్ బాటిల్స్ అనమాట. ఇవి ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. అంతే, ఒక బాటిల్ తీసానంటే నాకు ఒక 1 మంత్ వస్తుందండి. మా ఇంట్లో తినేది 4 తింటాం. ఇద్దరు హెల్పర్స్ తింటారు, మేము ఇద్దరం తింటామండి. అయినా సరే ఒక బాటిల్ నేను నెలకి వాడుతున్నాను అనమాట. ఆయిల్ బాటిల్ బాగా తగ్గించేసానండి ఆయిల్ అయితే. కానీ నాకైతే నాకు నా బాడీ చూస్తే మాత్రం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. బాగా పలసబడిపోయింది, బాగా లీన్గా అయిపోయినట్టు అయిపోయింది అనమాట బాడీ అయితే. మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అండ్ మంచి లో కార్బ్ డైట్ అండ్ చాలా ఫ్యాట్స్ కానివ్వండి అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా. నాకు ఎవరో ఏమీ గైడెన్స్ లేరండి. అయినా సరే నేను నా అంతటి నేనే జాగ్రత్తగా చూసుకుని తింటున్నానమాట. చూడండి, ఇప్పుడు క్యాలీఫ్లవర్ని బాగా తరువుగా కడిగేసాను. 4-5 సార్లు ట్యాప్ కింద పెట్టి కడిగే రుద్ది కడిగాను అనమాట. ఇంకా పురుగులు ఏమైనా ఉన్నాయేమో నేను ఎత్తుకుతున్నాను చూడండి. మీరు కనుక పురుగులు కనుక సరిగ్గా చూసుకోకపోతే నాన్ వెజ్ అయిపోతుందండి మీకు. అంతే కూర మీ ఇష్టం. అంతేనండి, ఇది నాది హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా. మీకు ఇదివరకు నేను వెన్న తీసినప్పుడు అప్పుడు హ్యాండ్ బ్లెండర్ చూపించాను కదా. కొన్ని రెసిపీస్లో చూపించానండి హ్యాండ్ బ్లెండర్. మ్యాంగో జ్యూస్ అండి, మర్చిపోయా. మ్యాంగో జ్యూస్లో చూపించా ఈ హ్యాండ్ బ్లెండర్ని. దానికి వచ్చిన యాక్సెసరీ అనండి ఈ కిందది. ఈ మీరు హ్యాండ్ బ్లెండర్ని 1500 రూపాయలు మాత్రమేనండి, ఎక్కువ కాదు.
15,000 కాదు మీరు అనుకుంటారేమో, 1500 రూపాయలతోటి నాకు ఎన్ని పనులు చేస్తాను అండి. అది మీకు టైం స్పీడ్గా ఉన్నప్పుడు వంకాయ పచ్చడి లాంటిది కూడా వేసేసుకోవచ్చు అండి. దాంతో చింతపండు గుజ్జు తీసుకోవచ్చు, ఇట్లా కాలీఫ్లవర్ రైస్కి ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు. ఇది చాపర్ అండి, యాక్చువల్గా చాపింగ్ ఇది అనమాట. ఈ చాపర్లో వేసి మీరు చక్కగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. తర్వాత కాలీఫ్లవర్ కానివ్వండి, క్యారెట్స్ కానివ్వండి, సన్నగా కట్ చేయాలన్నప్పుడు ఈ చేపరు చాలా బాగా కట్ చేస్తుంది. సెకండ్లలోనండి కన్ను మూసి తెరిచేటప్పటికి కట్ చేస్తుంది. మీకు ఇలాంటిది ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి. ఇది నాది ఇండియాది కాదు యాక్చువల్గా, మీకు ఇండియాది కింద నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను 1500 ఉంటున్నాయండి మ్యాక్సిమం ఇవైతేను. ఇలాంటివి కొనుక్కోండి, మీరు వంటింట్లో చాలా సుఖపడతారండి. చూసారా, జస్ట్ ఒక బటనే వేరే అంతే, బటన్ నొక్కితే చాలండి అది బర్రమని అసలు దెబ్బకి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. చూసారా కాలీఫ్లవర్ ఎట్లా అయిపోయిందో, ఒక 2-3 రౌండ్లు తిప్పేటప్పటికే అంతేనండి అయిపోయింది. నాకు ఇట్లా ఒక కాలీఫ్లవర్ వేసుకుంటే నాకు 1 వీక్ అండి మ్యాక్సిమమ్, 7 డేస్ to 8 డేస్ నాకు పెద్ద కాలీఫ్లవర్ నుంచి నాకు రైస్ సరిపోతానండి తినడానికి. అంటే వారానికి నేను ఒక కాలీఫ్లవర్ తింటున్నానండి. అంటే ఇందులోంచి నాకు క్యాలరీస్ రావు, మంచి వైటమిన్స్ మినరల్స్ నాకు కావాల్సినంత సి వైటమిన్ ఇన్ని దొరుకుతా, ఎంత టేస్టీగా ఉంటుందో అండి అన్నం అయితే. నిజంగా మీరు నమ్మరండి, చేసి చూడండి. బిందు చెప్పిన మాట మీరు నమ్మకపోతే కనుక మీరు చేసి చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. ఈజీ, మార్కెట్లో ఇప్పుడు బాగా విరివిగా దొరుకుతున్నాయండి. మంచి ఫ్రెష్ కాలీఫ్లవర్ కొనుక్కు తెచ్చుకోండి, ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడగండి, మంచి నీళ్ళల్లో బాగా కడగండి. దాన్ని పురుగులు లేకుండా అంత ఏరి సన్న సన్న ముక్కలుగా మీరు విడగొట్టేసేయండి. ఇలాంటి బ్లెండర్ ఏదైనా ఉంటే కనుక మీ దగ్గర దాంట్లో వేసుకోండి, లేదంటే కనుక నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఆనియన్ చాపర్ మన దగ్గర మాన్యువల్ది కూడా ఉంది నా దగ్గర, అది కూడా చూపిస్తాను మీకు నేను. దాంట్లో అయినా వేసుకోవచ్చు అండి, అది 300 రూపాయలండి ఆనియన్ చాపర్. మనకి ఆనియన్స్ కట్ చేసేది ఇలా తాడులో తాడుతో లాగుతున్నారు చూసారు కదా, మీకు అలా చెప్తే గుర్తొస్తుంది. సో నేను దాంట్లో పచ్చిమిరపకాయలు కట్ చేస్తా, క్యారెట్ కట్ చేస్తా, కాలీఫ్లవర్ ఉల్లిపాయలు ఇన్ని కట్ చేసుకుంటానండి ఆ మాన్యువల్ దీంట్లోను, ఆనియన్ చేపర్లోను. చూసారండి ఎంత ఫైన్గా అయిపోతుందో చూడండి. అసలు మా సంగీత అయితే పక్కనే నుంచుని అమ్మా ఎంత బాగా కట్ చేస్తుందమ్మా, ఎంత బాగా కట్ చేస్తుందమ్మా అని గోవాలని పక్కనే ఉంది, అట్లాగే చూస్తుందన్నమాట నేను వేసినంతసేపును. చూసారా పొడి పొడిగా అసలు ఎంత అందంగా ఉందో చూడండి. అసలు మీరు థైరాయిడ్ ఉన్నవాళ్ళు నన్ను క్వశ్చన్ మాత్రం రాయొద్దండి, ఇది కాలీఫ్లవర్ తినొచ్చా మేము తినకూడదా అని. ఎందుకంటే నేను కమింగ్ వీక్లోనే మోస్ట్లీ డాక్టర్ గారితో, నాకు స్టూడియో ప్లేస్ లేదండి యాక్చువల్గా, స్టూడియో ప్లేస్ కోసం నేను వెయిట్ చేసి డిలే అవుతానన్నమాట డాక్టర్ గారిని. ఇంట్లోనేమో నాకు లైటింగ్ సరిపోవట్లేదు, సో ఏం చేయాలని చాలా తీవ్రంగా ఆలోచించి ఒక స్టూడియో వాళ్ళ కోసం నేను రిక్వెస్ట్ పెట్టాను. నేను యాక్చువల్గా మంచి స్టూడియో ఉంది వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాను నేను, యాక్సెస్ రాకనే డాక్టర్ గారు అయితే పాపం రెడీగా ఉన్నారండి నాకు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో నేను ఆ స్టూడియోది ఓకే అయిపోతే కనుక, ఎందుకంటే కొంచెం మంచి లైటింగ్లో చేస్తే మీకు కొంచెం డాక్టర్ గారు అది మనకి బాగా మాట్లాడేవన్నీ వినపడతాయి అండ్ కనపడతాం కూడా, బాగుంటుంది పిక్చర్ అదీను. అందులో డాక్టర్ గారితో చేసేటప్పుడు మనం అది ఎలా పడితే అలా చేసేస్తే అది విలువ ఉండదు అనమాట, లైఫ్ టైం ఉండే వీడియోస్ అవుతాయి అనమాట అవన్నీను. ఎన్నో లక్షల మందికి అవి ఉపయోగపడాలండి నా లైఫ్లోను నేను చేసే వీడియోలు, అందుకని ఆగుతున్నానండి. అందుకని తొందరపడద్దు, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాళ్ళు గబాల్ని ఇది తినేసేయద్దు. డాక్టర్ గారు ఏం చెప్తారో ఆయన మాటల్లో విన్న తర్వాత మీరు తిందురు కానీ. డయాబెటీస్ వాళ్ళు ఆల్మండ్స్ వాడచ్చా, డయాబెటీస్ వాళ్ళు వాల్నట్స్ వాడచ్చా అని అడిగారండి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు వాడచ్చా అని అడిగారు. అసలు వాటి నుంచి వచ్చే ఫ్యాట్ వెరీ గుడ్ ఫ్యాట్ అండి, ఎటువంటి కొలెస్ట్రాల్ రాదు మనకి. 4 నట్స్ తిన్నందు మూలాన, 4 ఆల్మండ్స్ మూలాన ఏమీ రాదండి మనకి. అవన్నీ మీరు అసలు చక్కగా మీ అంతటి మీరే తెలుసుకోవచ్చు. ఎక్సెస్ ఆయిల్స్, విపరీతమైన ఫ్యాట్ ఉన్న ఆయిల్స్, ఎక్కువ చికెన్ మటన్ అట్లా, చికెన్ కాదండి సారీ మటన్ కీమా అలాంటి ఎక్కువ రెడ్ మీట్ కానీ అలా తినేస్తేనే మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుందండి. అటువంటి ఫుడ్స్ని అన్నింటిని అవాయిడ్ చేసి మీరు చక్కగా డ్రై ఫ్రూట్స్ అట్లా లెక్కగానండి, అవి కూడా ఓ గుప్పిలు గుప్పిలు తినేయం కదా మనం ఒక 5-6 చొప్పున అంతే. ఇప్పుడు చూడండి ఒక 3-4 రౌండ్లు వేసేటప్పటికి చక్కగా అయిపోయింది అంతా. నేను ఆ బాక్స్ అది ఎయిర్ టైట్ బాక్స్ అనమాట, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను కదా రెసిపీ చేసేటప్పుడు ఎట్లా వేసుకుంటున్నానంటే, ఒక చిన్న పెరుగు గుంట గరిట పెట్టుకుంటా, దాంతో లెక్క అనమాట నాకు 3 గరిటలు అయితే కరెక్ట్గా నా మీల్కి సరిపోతుందన్నమాట. కానీ ఎంత టమ్మీ ఫిల్లింగ్ ఉంటుందో తెలుసండి, మీరు నమ్మరు, తిన్నాక మీరే చెప్తారు. కడుపు నిండుగా సాయంత్రం వరకు నిండుగానే ఉంటుందండి, అసలు ఆకలియట్లేదు నాకైతేను. ఆకలి అయిపోవటం మూలాన మనం అది కూడా కొంచెం వెయిట్ తగ్గుతాం. ఇదండి హ్యాండ్ బ్లెండర్ అంటే ఇట్లా ఉంటుంది, ఇది నాది యూకేలో కొనుక్కున్నా నేను, మా చెల్లి తెచ్చిపెట్టారు నాకు. సో దీంట్లో స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి అదంతా చూపిస్తున్నాను మీకు నేను.
మనకి ఇండియాలో దొరికే వాటికైతే ఇలా స్పీడ్ లెవెల్స్ ఉంటాయని నేను అనుకోవట్లా. ఇండియాలో కూడా చాలా బాగున్నాయండి మంచి కంపెనీస్, బ్రాన్ ఒకటి, ఇవన్నీ 3000 అలా ఉన్నాయన్నమాట. మీరు ఒక్కసారి కొనుక్కునేది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కదా, మంచిదే కొనుక్కోండి. ఇదిగోండి నా కూరలు రెడీ చేసేసుకుంటున్నాను చూసారా, వంకాయ టమాటా కూర వండాను, పప్పు ఆకుకూర, తోటకూర అండి మన గార్డెన్లోదే. అదిగోండి వేడివేడిగా కూరని చిన్న గిన్నెలోకి నా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. నాకు ఆ రోజు మీల్లోకి ఎంత కావాలో అది తీసుకుంటున్నాను అనమాట. అంతే, కూరలు ఎక్కువ తినండి ఇప్పుడు, రైస్ తక్కువ తినండి. నాకు ఈ వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. వంకాయ టమాటా, వంకాయ బంగాళాదుంప ఎక్కువ వండుతూనే ఉంటానండి నేనైతే. అంతే, పప్పు ఆకుకూరను ఈ రెండు పెట్టుకున్నాను, ప్లేట్ రెడీగా పెట్టేసుకున్నాను. అంటే ఎంత టైం పడుతుంది అనేది మీకు చెప్తున్నా క్యాలీఫ్లవర్ రైస్కి. ఒక్క క్యాలీఫ్లవర్ని మీరు అలాగా పౌడర్ అదే రవ్వలాగా చేసి పెట్టేసుకున్నారంటే కూర వండుకుంటే చాలండి. మీకు అన్నం వండుకునే టైము నేను అసలు ఎడిట్ చేయకుండా చూపిస్తున్నాను మీకు, చూడండి ఇప్పుడు ఎంత టైమో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇప్పుడే. అంతే, ప్యాన్ పెట్టా, క్యూబ్ బటర్ వేసానండి, 10-15 grams ఉంటుంది బటర్ అయితేను. జస్ట్ స్టవ్ ఆన్ చేశాను నేను, అసలు ఏమీ ఎడిట్ చేయలేదండి, ఎడిట్ చేయకుండా పెట్టేశాను అనమాట వీడియోని. అంతే, ఈ పర్టికులర్గా ఈ రైస్ తయారు చేసేదాన్ని అసలు వీడియోని ఎడిట్ చేయలేదులేండి నేను, చాలా మినిమంగానే నేను రికార్డ్ చేశాను, మినిమంగానే మీకు నేను చూపిస్తున్నాను అనమాట. అంతే, బటర్ కరుగుతుందండి ఫ్రిడ్జ్లో నుంచి నేను బాక్స్ తెచ్చుకుంటున్నాను ఈ లోపల వెళ్ళి. నేను ఒక మర్చిపోయింది, అసలు తమ్నైల్ పెట్టి నేను చెప్పడం మర్చిపోయానండి. తెలిసిన ఆయన డయాబెటిక్ అండి, ఆయన చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి ఆయన డయాబెటీస్ తోటి. పాపం ఆయన ఈ క్యాలీఫ్లవర్ రైస్ తిని నా కళ్ళ ముందు 25 kgs తగ్గారండి. నేను షాక్ అయిపోయాను అనమాట ఆయన చూసి, ఏంటండి ఇట్లా తగ్గిపోయారు మీరు అనంటే, అమ్మ నేను రైస్ మానేసి ఇట్లా క్యాలీఫ్లవర్ రైస్ తింటున్నానమ్మ నేను అని అన్నారండి. షాక్ అవటం నా వంతైందనమాట. మనమేమో ఏదో టైంపాస్గా అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా, లేదు ఆయన చూసిన తర్వాత నేను మొదలు పెట్టాలని చెప్పి నేను మొదలు పెట్టేశాను అనమాట. ఇది చూసారా గుంటగరిటితోటి నేను ఇప్పటికే ఇది మీకు క్యాలీఫ్లవర్ మీకు ఇది రైస్ లాగా తయారు చేసి పెట్టుకుని నేను ఆల్రెడీ 4 days అయిందండి, మీకు 4th day చూపిస్తున్నాను అనమాట. అప్పటికే సగం అయిపోయింది చూడండి, ఆ బౌల్ అంతా పూర్తయిపోయింది. రోజు ఇదే తింటున్నాను అనమాట నేనైతే. అంతేనండి, బటర్లో ఈ క్యాలీఫ్లవర్ని వేసాను. అసలు నేను ఏమి ఎడిట్ చేయలేదండి, మీరు టైం చూసుకోండి అంటే ఎక్కడ స్టార్ట్ చేసా రైస్ని ఎక్కడ వరకు నేను ఎండ్ చేసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనేది వరకు చూడండి చాలా. అంతే మీరు ఓ హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి, కూర వేయించినట్టు నేను వేయించట్లేదు, జస్ట్ దాంట్లో వేసి సాటే చేస్తాను అంతేనండి. ఎంత కష్టపడుతున్నారండి వెయిట్ తగ్గడానికి, జస్ట్ నేను చూపించిన మార్నింగ్ జ్యూసెస్ తాగండి, మధ్యాహ్నం కాలీఫ్లవర్ రైస్ తినండి, ఈవినింగ్ చక్కగా ఒక చిన్న కప్పుడు రాగి జావా అండ్ ఓట్స్ అండి, 7 o'clock మీ డిన్నర్ ఫినిష్ అయిపోవాలండి. ఈవినింగ్ స్నాక్గా మీరు ఏదన్నా జస్ట్ ఒక కొన్ని ఏదో మీకు నచ్చినాయి అనమాట, మరమరాలు, కొంచెం రెడ్ పోహ, కొద్దిగా ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసి వేయించి దాంట్లోకి 2-3 pallils అలా వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుని ఒక ఈవినింగ్ స్నాక్గా ఒక చిన్న కప్పుడు తిన. సాల్ట్ చూసారండి పింక్ సాల్ట్ ఎంత వేస్తున్నానో చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను, వేయిలా అదిగోండి. అంతే, 2 fingers ఎంత వచ్చిందో అంత మాత్రం, ఎందుకంటే ఆ కాలీఫ్లవర్ మగ్గటం కోసం అండి. అంతే అంతే చూసారా సాటే చేస్తున్నాను. మళ్ళీ మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకోండి, నేను చూడట్లేదు నాకు కనపడట్లేదు ఇక్కడ టైం అయితేను. నేను అనుకోవటం ఏంటంటే మ్యాక్సిమం 2 to 2.5 minutes పెట్టుండి ఉంటుంది అనుకుంటున్నానండి నేను. మిక్సీలో వేసి పౌడర్గా కొట్టేయద్దు. నేను ఒక మిక్సీ మీకు రివ్యూ చూపించానండి నేను ఆటం బాగానే, దాంట్లో కూడా మనకి వెజిటబుల్ చాపర్ ఇచ్చాడనమాట. అందులో అయినా సరే ఆ మిక్సీ ఉన్న వాళ్ళైతే అది కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా చాలా బాగా వస్తుందండి. ఇట్లానే సేమ్ ఆనియన్ చాప్ చేసుకుని ఇది ఇచ్చాడనమాట, ఆనియన్ చేపర్. అందులోనూ నా మిక్సీ ఇది కూడా లింక్ కింద ఇస్తాను, అది కూడా ఒకసారి చూడండి, అందులో చేపర్ వచ్చింది. ఆ మిక్సీ ఏంటంటే రివ్యూ కూడా నేను ఇస్తానండి తొందరలోనే, మళ్ళీ వాడిన తర్వాత. నేను ఇప్పుడు ఒక 3-4 months వాడా నేను, దాని రివ్యూ తొందరలో చేస్తానండి, ఎట్లా ఉంది నేను ఎట్లా ఫీల్ అయ్యాను అనేది. న్యూ ప్రోడక్ట్ కదా ఇండియాలోను, సో దాని గురించిన రివ్యూ మళ్ళీ ఇస్తాను మీకు నేను. అంతేనండి, 1 minute అలా 1/2 minute మూత పెట్టా తీసేశాను, స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడే. అంతేనండి, మంచి బాయిలింగ్ హీట్లో ఉంది, చాలా చక్కగా అసలు 2 minutes అంతే మూత పెట్టేటప్పటికి బాగా వేడైంది. అంతే అంతేనండి, తీసుకొచ్చేసి ఆ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి.
అసలు మీకు ఏ రైస్ బాస్మతి రైస్ కూడా పనికిరాదండి. దీని ముందు బాస్మతి రైస్ కూడా బలాదూరు. ఎక్కడైనా మీరు ఆన్లైన్లో చూసివి ఏదైనా డ్రైవ్ ఏమన్నా అలా దొరుకుతాయేమో కానీ మీకు యాక్చువల్గా ఫ్రెష్ వెజిటబుల్ నుంచి మామూలు టేస్ట్ లేదండి. ఆ బటర్ ఫ్లేవర్ తోటి ఆ పించి సాల్ట్ తోటి అసలు నవిలి కొంచెం పెట్టుకున్న దానికి నేను హాఫ్ అన్ అవర్ తింటున్నానండి. నవిలి దాని టేస్ట్ అంతా ఎంజాయ్ చేస్తా. స్పెషల్గా దాంట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని పప్పు ఆకుకూర వేసుకుని తినండి. మీరు మీ ప్రాణం ఎటుపోతుందో మీరే నాకు కామెంట్స్లో చెప్తారండి. మీరైతే ఎట్లా ఉందనేది అంత బాగుంది, అంత ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతేను. సరే మీ ముందే నేను తిని కూడా చూపిస్తున్నాను. నేను చూడండి, నాకు వాళ్ళ సంగీత లేదండి. సంగీత 4 డేస్ లీవ్లో ఉంది. తను ఉంటే నాకు వీడియో చేసేది, నేను నన్ను చూపించేది. సో నేను తింటున్నానండి. అసలు మామూలుగా లేదండి. అసలు మౌత్ షట్, నా నోటికి ఇంక మాట్లాడకుండా జిప్పేసేసుకున్నాను అనమాట. అంత టేస్ట్గా ఉండండి ఆ బటర్ కానివ్వండి, పప్పు ఆకుకూర కానివ్వండి, ఆ కాలీఫ్లవర్ రైస్. మీరు మామూలుగా కాలీఫ్లవర్ రైస్ అని అంటే నేను ఏదో కాలీఫ్లవర్ని మిక్స్ చేసి అన్నంలో కలుపుతానని అనుకున్నారేమో. కాలీఫ్లవర్ ఇట్ సెల్ఫే రైస్ కింద వాడుతున్నాను అనమాట నేను. అసలు టూ మచ్ వెయిట్ లాస్కి పనికొచ్చే ఇదనమాట డైట్ ఇది. మీరు ఇది తినండి. ఆర్ మీరు ఇది ఈవినింగ్ తింటానంటే కనుక ఎర్లీ డిన్నర్గా మీరు 7 దాటొద్దండి. 6:55కి మీ డిన్నర్ అయిపోవాలన్నమాట. ఆ డిన్నర్ లోపల ఫినిష్ చేసేసుకోండి. తరోగా కడగటం మాత్రం మర్చిపోవద్దు. హైలీ పెస్టిసైడ్ అండి కాలీఫ్లవర్, అందుకని కడిగి మీరు దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారని చెప్పి నేను ఈ రెసిపీని చూపిస్తున్నాను. నేను ఇదండి వాళ్ళ రెసిపీ. మీరు వెయిట్ తగ్గాలనంటే నా కళ్ళ ముందే చెప్పా కదండి, 25 కేజీలు తగ్గారండి ఒక ఆయనని. ఆయనకి డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పి చెప్పారనమాట నాకు. సో అందుకని మీరు నేను ఆయన సక్సెస్ స్టోరీ విన్న తర్వాత నేను కూడా స్టార్ట్ చేశానమాట. నాకు చాలా బాగుందండి, నాకు బాడీ అయితే చాలా పలచగా అయిపోయింది. సో మీరు అందరూ కూడా ఇలా తిని హెల్తీగా మీ హెల్త్ని కాపాడుకుంటారు. అండ్ వెయిట్ తగ్గితే మీకు చాలా రోగాలు తగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు నేను ఆ వెజిటబుల్ చాపర్ చూపిస్తాను నా దగ్గరది, అది చూడండి. సో ఇది నాది మాన్యువల్గా చేసే వెజిటబుల్ చాపర్, ఆనియన్ చాపర్ అండి ఇది. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఇది బిగ్ సైజ్ అనమాట. నాకు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3-4 వరకు ఉల్లిపాయలు పట్టేస్తాయి. ఇప్పుడు నేను చూపించేదేమో నన్ను మనకి ఆటంబర్గ్ మిక్సీ, నేను అన్బాక్సింగ్ చూపించాను కదా వీడియో, ఆ మిక్సీలో వచ్చిన ఆనియన్ చాపర్ అండి ఇది. ఇది కూడా చాలా బాగుంది. నేను దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవో నేను చాప్ చేసి పెట్టుకున్నాను. నిన్న మీకు చూపించాను కదా జ్యూస్, దాంట్లో నేను ముక్కా చెక్క కింద కొట్టి పెట్టుకున్నాను కదా మిక్సీ ఇదండి. చూసారా ఆటంబర్గ్ మిక్సీ అనమాట ఇది. ఈ మిక్సీతో పాటు నాకు ఆ చాపర్ వెజిటబుల్ చాపర్ కూడా వచ్చిందనమాట. సో ఇట్లాంటివి మీరు కొనుక్కుంటే కనుక మీకు చాలా హ్యాండీగా ఉంటాయి అండ్ ఇటువంటి క్యాలీఫ్లవర్ రైస్ చేసుకోవడానికి. అండ్ అది క్యాలీఫ్లవర్ రైస్కే కాదండి, ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, క్యారెట్స్ కట్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా సన్న ముక్కలు కట్ చేయాలి కొన్ని ఆమ్లెట్లలోకి వాటిల్లోకి అన్నప్పుడు కూడా చాలా ఫైన్గా ఎంతవరకు కావాలంటే అంతవరకు చాప్ చేస్తాయన్నమాట అవి. సో అలాంటివన్నీ నేను మీకు కింద లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను. మీరు చూసి ఏదైనా కావాలంటే కొనుక్కొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీరు టేస్ట్ చూసే వరకు కూడా మీరు నాకు ఏమీ కామెంట్స్ చేయొద్దండి. నేను ఎందుకంటే మీ కామెంట్స్ని ఎదురు చూడట్లా. మీరు టేస్ట్ చేసినాక మీ టేస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారనేది మాత్రమే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటే నా రిక్వెస్ట్ అండి, మీరు కాలీఫ్లవర్ మార్కెట్లో దొరుకుతున్నాయి, మీ ఫ్రిడ్జ్లో ఉందంటే కనుక రేపు పొద్దునే మీరు చేసుకుని ఇలా పప్పు ఆకుకూర వండుకుని కొంచెం నెయ్యి వేసుకుని నాకు చెప్పండి టేస్ట్ ఎట్లా ఉందనేది. సో అంతవరకు నేను వెయిట్ చేస్తూ ఉంటానండి మీ కామెంట్స్ కోసం. నేను థ్యాంక్స్ ఫర్ మీ అభిమానానికి చాలా ధన్యవాదాలండి. చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఒకళ్ళు ఎవరైతే దేవుడు అని కూడా అన్నారండి నన్నైతే. నేను మామూలుగా మీ ఇంట్లో అమ్మాయినేనండి, మీ ఇంట్లో లాంటి అమ్మాయినే నేనైతేను. ఏమీ ఎక్కువ లేవు, నాకు 2 కొమ్ములు ఏమీ లేవు. మీ అందరి వెల్బీయింగ్ కోసం ఈ వీడియోలు చేస్తున్నానండి నేను. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. నమస్తే. ఈ ఫోటోలో ఇది 2018లో ఫోటో అండి. మోకాలు నొప్పి, మోకాలు నొప్పితో ఒక కడుగు కూడా వేయలేకుండా అంత లావైపోయానండి నేనైతే. అంటే సైకిల్ అనమాట, మోకాలు నొప్పి వస్తే మనం కూర్చుంటాం తింటాం అనమాట. కానీ మోకాలు నొప్పిని ఎదిరించి ఎప్పుడైతే మనం ఇలా మంచి డైట్ తిని మంచి ఎక్సర్సైజ్ చేస్తామో అది ఎంత హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటే, మోకాలు నొప్పి తగ్గటమే కాకుండా నేను బరువు తగ్గటమే కాకుండా. ఇదిగోండి ఇది ఇవాళ ఫోటో అనమాట. ఇవాళ తారీఖు ఎంతండి, ఇవాళ సండే. నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఇది ఇవాళ ఈవినింగ్ 6:00 తీసుకున్న ఫోటో అనమాట. ఎంత స్లిమ్మర్ వెర్షన్ అయిపోయానో చూడండి నేనైతేను. మీ అందరూ కూడా ఇలా నాలాగా తగ్గాలనంటే మాత్రం నోటికి జిప్పేసేసుకుని అసలు స్వీట్ అనేది జీరో చేసేసానండి నేనైతేను. స్వీట్ జీరో చేసేసా, రైస్ జీరో చేసేసాను, కాలీఫ్లవర్ రైస్, మంచి కూరలన్నీ తింటున్నా, నాకు కావాల్సినంత ఫ్యాట్ తింటున్నా, ఎక్సర్సైజ్ నాకు మ్యాక్సిమం ఒప్పుకున్నంతవరకు నేను చేస్తున్నానండి, ఎక్కువే చేస్తున్నా నేను. సో ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అన్నమాట.